ఎంత ఉంటుంది ఇది? 20 తులాల దాకా ఉంటుంది. అమ్మితే ఎంత వస్తాయి? ఎంత వస్తుంది? 20-30లు. అబ్బా నాకే లెక్క దొరుకుతలేదు అంటే మస్తు పైసలు వస్తాయి. ఈడేంది ఏమో మూట వేసుకొని పోతున్నాడు. సతిగా ఏంద్రా అది, సగినాల మూటనా? సొమ్ముల మూట అక్క. అక్క నీకు లెక్కలు బాగా వస్తాయి కదా, నీకు లెక్కలు మంచిగా రాకపోతే బెండకాయలు తింటుంటివి కదా అక్క, తోటలో పోయి పచ్చివి. అక్క నువ్వు టక్క టక్క చెప్పు, నేను ఫట్ట ఫట్ట అమ్ముకొచ్చేస్తా. ఏం లెక్కలు కావాలరు, నువ్వేం అమ్ముకొస్తావైనా? అవునా అక్క, తులం బంగారం 34,000 మీదనే అంటే 20 తులాలు అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి అక్క చెప్పు. అబ్బా చాలా పెద్ద లెక్క అడిగినావు కదరా, 34 × 20 అంటే ఎంత వస్తుంది? అబ్బా నీకే లెక్క దొరుకుతలేదు అంటే మస్తు పైసలే వస్తాయి అక్క. అమ్మో దుకాణం కాడ లైన్లు కట్టొచ్చు అక్క, నేను డబ్బున పోతా. ఆగాగు, నీతో అంత బంగారం ఎక్కడిదిరా? అబ్బా ఇప్పుడు ఎక్కడిది, అదంతా అడుగుడు కంటే అమ్ముడే లెక్క అక్క. అమ్మితే మస్తు పైసలు వస్తాయి, ఊరికి వెళ్ళిపోతుగా నేను. అరే నీకు 20 తులాల బంగారం ఏడిది, ఏడుకెళ్ళి తెచ్చు, నువ్వు నిజం చెప్పు. అంటే నాకు దొరికిన గారికి ఇదే అక్క, ఇంకా ఏడుస్తామంట అని జరా తిడిచిపెట్టి వచ్చిన ఇంట్లో. మన ఇంట్లో 20 తులాల బంగారమా? నిజంగా మన ఇంట్లో ఉందా అంత బంగారం? మళ్ళీ అదేంది అక్క, మొన్న మీ చిన్నోజున బిడ్డ లగ్గానికి పోయినప్పుడు ఏమో సాఫిత్రి మేడం నిండా బంగారం ఎక్కడిది అంటే ఉపాసమో ఉప్పుడే ఉండి కడుపు కట్టుకొని కొన్న వదినంట అని చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు గట్లంటావు? అవునవును అబ్బా, ఆ పెళ్ళిళ్ళని అయితే అందరి కళ్ళు నా మీదనే ఉంటారు సత్తిగా, ఆ బంగారాన్ని చూసి. ఇప్పుడు బంగారం దుకాణ ఫుల్ల కండ్లని నా ఈ మూట మీదనే ఉంటాయి అక్క. ఎప్పుడు చెప్పలేదు నువ్వు బంగారం గింతగానం మన ఇంట్లో ఉన్నదంట అని? ఏ ఎందుకని చెప్పలేదు, ఇప్పటికే మంది కండ్లన్నీ మన ఇంటి మీదనే ఉన్నాయిరా, మరి నువ్వేంటి అమ్ముతా అంటున్నావు? అక్క ఇప్పుడు జనమంతా పాత బంగారాన్ని తీసుకొని దుకాణాల కురుకుడే ఉన్నది, కొను లేదు. బంగారం కొనేది అమ్మనికి కాదురా, నగలనట్లు చేపించుకుంటారు కదరా. ఏ నీ మెంటల్ ఆ గురిగిందంత దమాక్ కూడా లేదేమో అక్క, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసుకోవాలి, మళ్ళీ తక్కువైంది అనుకో నెట్టికేసి కొట్టుకుంటావా బంగారం తీసుకొని? అదంతా కాదురా, ఒకసారి నువ్వేం బంగారం అమ్ముతున్నావు చూపెట్టు. చూడు ఇంకా ఇగో ఇవన్నీ అమ్మేస్తే మస్తు పైసలు వస్తాయి, సంచులు వేసుకురావాలనా లేకపోతే కాటన్ డబ్బాలో పెట్టుకురావాలనా, డఫుట్ కొట్టకుండా రావాలి. మరే సత్తిగా అదంతా బంగారం కాదురా, అలా రెండు తిల్లాలే నిజమైన బంగారం, మిగతాదంతా గిల్టుదే. అమ్మో గిలేటి బంగారం వేసుకొని దావత్లాలు ఎంత బిల్డప్లు కొట్టినవాక చుట్టాలందరూ సుఖమైంది అనుకొని మంచిగా మర్యాద ఇచ్చి లోపటింట్లో కూసిన పెట్టి తులుకలు వేసి మర్యాద ఇచ్చిర్రు నీకు, ఇట్లా తెలిస్తే ఉఫరాలు కూడా పెట్టకుర్రి నీకు. అట్లా లొల్లి పెట్టకరా, ఏదో అయిపోయింది కదా. ఏంటిదక్క బంగారం ఫాతది అయితే నీ దమాకలో మెంటల్ కూడా ఫాతది అయిపోయినట్టున్నది. అంటే మరి ఏం చేయాలరా, నువ్వు మందులు అడిగి తిజ్జతి పోదా, అందరి ముందు పలవతనం అవుతుంది అట్లా చెప్పు. అనుకున్నా నాకు ముందే డఫుట్కొచ్చింది, మీ అత్త ఇద్దరు సామాన్లు అన్ని అమ్ముకొచ్చినప్పుడే అర్థమైంది నాకు ఇంత ఫన్ మీద ఉన్నావు నువ్వు, మోసం చేసినావులే. రే ఇంట్లో మోసమే ఉందిరా, ఏదో చేరంత కొన్నగంతే, ఆయన గతగానం బంగారం కొనేంత స్థాయి ఉందారా మనకు? కుక్కను చూసి నా ఖాతా పెట్టుకున్నట్టు నీ బంగారం చూసి నీ యారాలు పెద్ద కొట్లాట పెట్టుకుని లొల్లి లొల్లి అయింది బజార్ పంచాయతీ కూడా అయింది అది. నాతోనేం లొల్లి కాలేదు, వాళ్ళ ఇంట్లో ఏదో గూసులాట అయిందట వాళ్ళ వాళ్ళకి. నువ్వు ఇంత పని మీద నా ఆడకత్తోళ్ళు అందరికి చెప్పొస్తావు గిలేటి బంగారం ఈమె అసలు ఈమెకు మర్యాదనే ఇయ్యొద్దు, ఇంట్లో 2 తులాల బంగారం ఉన్నది కదా అది అమ్ముకొని వస్తా. అది కాదురా, బంగారం రేటు వెరుగుడే ఉంటది కదా, తగ్గుడు ఉండదు. దుగ్న పొల్లేదో పెద్ద పిలాన్ వేసినట్టున్నారా? అవునా అది పెద్ద పిలానే, ఫారబిక్ వాళ్ళు అంతా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకుంటే బాగుపడతారంట అని చేసిన వాళ్ళు, నీకేమో తెలిసి పాడు కాదు అది. ఏమోరా ఇలా 34,000 ఉంది, రేపు 35,000 కావచ్చు, 36,000 కూడా కావచ్చు, అందుకే కొంటుర్రేమో. అది తెలుసుకో నువ్వు, అయినా దుఃఖన ధర నష్టపోయి కొనడు కదరా, అలాగే తెలిసే ఎప్పుడు పెరుగుతుందని, అందుకే పాత బంగారం అమ్ముడైతుందని వాళ్ళే ఇట్లా చెప్పిర్రేమో. ఏమన్నా కానీ అక్క ఇలా 2 తులాలు ఉన్నదో 2 మాసాలు ఉన్నదో కానీ అమ్ముకొని వస్తా, ఏడ్చినా కూడా ఎంతకు రాను, పోతనే ఉంటుంది. వీడికి ఎంత చెప్పినా అర్థమైతలేదు, వీడు ఆయన 2 తులాలు అమ్మేస్తాడా ఏం పాడు.